టీడీపీ నేత నారా లోకేష్ మంత్రి పెద్దిరెడ్డిని వీరప్పంతో పోల్చడంపై మండిపడ్డారు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందన్నారు. చంద్రబాబు పేరుతో ఉన్న భూమిలో ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుంటే అధికార బలంతో అణిచివేశారని విమర్శించారు. అటవీ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా ఉక్కుపాదం మోపారన్నారు. జిల్లాలో ఎక్కడ ఇసుక మాఫియా కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ జరగకుండా గట్టి చర్యలు చేపట్టారని తెలిపారు. నిన్న గౌరవనీయులు, కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పలమనేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ జిల్లాకు పెద్ద దిక్కు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వీరప్పన్తో పోల్చడం నీచాతి నీచమైన చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. ఎందుకురా అంటే 2014 నుండి 19 అధికారం కోల్పోయే వరకు ఎర్రచందనం దందా చేసింది నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు గుర్తుపెట్టుకుంటున్నా. ఏదైతే కడప జిల్లా నుండి, చిత్తూరు జిల్లా నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ నీ గ్రామం నారావారిపల్లి ద్వారా జరిగిందే తప్పితే ఇక్కడ ఎవరు ఎర్రచందనం స్మగ్లర్ లేరని కూడా తెలియజేస్తున్నా. ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నీ సొంత భూమిలో, నీ తండ్రి గారి పేరు మీద కలిగినటువంటి భూమిలో ఎర్రచందనం సీజ్ చేయడం వాస్తవం కాదా? ఆ కేసుని అప్పటికప్పుడే మీరు అధికారంతో క్లోజ్ చేయించడం కూడా వాస్తవం కాదా? ఎర్రచందనం ఏదైనా స్మగ్లింగ్ జరిగింది అంటే అది పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా మీరు చేయించుకొని మీరు లబ్ధి పొందారే గారి, నువ్వు నీ తండ్రి ఇక్కడ పెద్దిరెడ్డి గారు కాదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉక్కుపాదం మోపి ఇక్కడ ఎర్రచందన స్మగ్లింగ్ని నివారించేకి వారు వంతి కృషి చేస్తున్నారు. ఇక రెండవది, మీరు శాండ్ మాఫియా అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 14 నుండి 19 వరకు మీ హయాంలో జరిగినటువంటి శాండ్ మాఫియా ఎక్కడా జరగలేదు. చింతమనేని ప్రభాకర్ అనే మీ శాసనసభ్యుడు అప్పుడు ఉండజాక్షి తహసీల్దార్ గారిని చంపే ప్రయత్నం చేయలేదా శాండ్ మాఫియాలో అని అడుగుతున్నాం. అదే ఇదే జిల్లాలో ఏర్పేడు మండలంలో 9 మనిషిని ఊచకోత కోసింది